ఉన్నారుగా అనే సౌండ్ వస్తుంది. అంత మాట్లాడకండి. అసలు మీరంటే నాకు ఎంత ఇది ఎంత అది. మీకు విషయం చెప్పనా, మహాత్మా గాంధీ గారి విగ్రహం కనపడ్డప్పుడు జైంది కొడతాను, మళ్ళీ మీరు కనపడ్డప్పుడే జైంది కొడతానంటే మూడోడు అడిగిన కొట్టను అదే ప్రిన్సిపల్. చాలా సంతోషమయ్యా. అలాంటి మహాత్ముడితో నన్ను తూకం వేసినందుకు డ్యూటీకి ఇంటికి వెళ్ళగానే అరుగు మీద తుంగతా పేసి కూర్చొని ప్రాణం వడకాలనిపిస్తుంది అయ్యా. పనిలో పని తగిలి దారం కూడా ఉడుక్కోండి, చేతుండ పని ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ, నమస్తే నాథురామ్. పుట్టి తిన్నావా గడ్డి తిన్నావా అని అడిగినట్టు అడుగుతావు. అప్ప జోకు ఏంటోనయ్యా, చిన్నప్పుడు పేపర్ లో గాడ్సే గడి ఫోటో చూసినప్పుడు నమస్తే కొట్టాను, మళ్ళీ నిన్ను చూస్తే నమస్తే కొట్టాను. కానీ ఆడికంటే నువ్వు 3 times గొప్పడివయ్యా. అరకు మహాత్మా గాంధీనే చంపాడు, కానీ నువ్వు మీ అమ్మని నాన్నని అన్నయ్యని ఒక్క బలిగా లేపించావు. ఏంటోనయ్యా, అసలు మన దేశంలో గాంధీ అని పేరు పెట్టుకుంటే చాలు చంపేస్తున్నారు. మహాత్మా గాంధీని చంపారా, ఇందిరా గాంధీని చంపారా, రాజీవ్ గాంధీని చంపారా, కానీ వాళ్ళని ఏరే చోట్ల ఏరే రకాలుగా చంపారు. మరి నువ్వు ఎట్ ఏ టైం ఎట్ ఏ స్పాట్ లో ఒకటే ఒక గన్నుతో టపక్కన పేల్చావు, లటక్కమని ఎగిరిపోయారు. మరి నేను ఉన్నాను ఎందుకు, ఓన్ వైఫ్ను మర్డర్ చేసి పసిపిల్లలాగా దొరికిపోయాను. కానీ ఇందులో ఒక అన్యాయం ఉందయ్యా, 3 murders చేసిన వాడికి నీకు ఒకటే శిక్ష, లింగులడికి మట్టు సింగిల్ మర్డర్ చేసిన వాడికి నాకు ఒకటే శిక్ష. ఇప్పుడు నాకు అర్థమైందిరా, నువ్వు వేస్తున్నది ముత్యాల ముగ్గని, ఇక మీదట ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా పొగిడావో నీ నాలుక కట్. అనేసావా, ఇక నీకు ఫుడ్ కట్. నీ జన్మలో ఫుడ్ తినలేవరు రే. సరిగ్గా ఈ టైంకే రంగా వాళ్ళ అమ్మగారు గుడికి వస్తారని చెప్పానుగా, వచ్చేస్తున్నారు, నువ్వు ఇంక లంకించుకో. వటపత్ర శాయికి వరహాలలాలి, రాజీవ నేత్రుని కీరతనాలలాలి, మురిపాల కృష్ణునికి జగమేలు స్వామికి పగడాల లాలి, వటపత్ర సాయికి వరహాల లాలి, రాజీవ నేత్రుని కీరతనాల లాలి, లాలి 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 లాలి. అమ్మా చందన, ఫుడ్ బెడ్డు లేకుండా ఎన్నాళ్ళమ్మా ఇలా స్టెప్పులు కడుగుతావు? నా మాట విని సింగిల్ ఇడ్లీ అయినా తినమ్మా, ఆ పాండురంగడు నిన్ను కాపాడతాడు. ఏమ్మా ఈ పిల్ల నీకేమవుతుంది? మా చెల్లెలు పూజలు మెచ్చి కైలాసం నుంచి వచ్చిన పార్వతీదేవా తల్లి మీరు కాదు, నేను రఘురామయ్య గారి భార్యను. మీరా? నమస్కారం. నమస్కారం అమ్మా, చందన మా చెల్లెలు. నమస్కారం. చిన్నతనంలోనే ఎందుకమ్మా ఇంత భక్తి? మంచి భర్త రావాలని, మీలాంటి ఉత్తమరాలకి కోడలు కావాలని ఈ పూజలు పునస్కారాలు. నిన్ను పెళ్లి చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు. నమస్కారం. నమస్కారం. వస్తానమ్మాయి. ఈ నైట్ ఆంటీ అంకుల్ తో బాగా వర్కౌట్ చేస్తుంది. మనం పెళ్లి అయినప్పటి నుంచి చూస్తున్నాను తెల్ల దుప్పటి పక్క ఎంత ఓపిగ్గా వేస్తున్నావు లక్ష్మి. నీకు రహస్యం చెప్పనా, తెల్లటి రంగుకి మనిషి జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎలాగో చెప్పమంటావా? పుట్టిన బిడ్డని తెల్లటి గుడ్డపుత్రులలో నిద్రపుచ్చుతారు, పెళ్లిపీటల మీద పెళ్లి కూతురు తెల్ల చీరే కట్టుకుంటుంది, ఎంతటి మహారాజైనా కన్ను మూసాక తెల్లటి గుడ్డే కప్పి సాగనంపుతారు. అబ్బా ఏమిటండి ఆ మాటలు అన్నట్లు, ఈరోజు గుడికి వెళ్ళానా, అక్కడ ఓ చక్కటి పిల్లని చూశాను, అందానికి అందం, అందాన్ని మించిన మంచితనం, మంచితనాన్ని మించిన భక్తి. మీ ఆడవాళ్ళకి జడ ఎంత పొడుగు, నాలికంత పొడుగు, ఏమిటి విషయం? అక్కడ చూసిన పిల్లని మన రంగడికి చేసుకుంటే. రంగడిక? లక్ష్మి, నువ్వు చెప్పిన పిల్ల ఎక్కడ కనిపించదే? మెట్లన్నీ కడిగేస్తున్నాయిగా, బహుశా గుళ్ళోకి వెళ్ళిందేమో. పెళ్ళైన కొత్తలో మనం పిల్లలు కావాలని మొక్కుకోవడానికి గుడికొచ్చేవాళ్ళం, ఇప్పుడు కోడలు కావాలని వెతుక్కుంటూ వస్తున్నాం. నమస్కారం. 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 నేను చెప్పానుగా,
ఆ పిల్లకి అక్క మా వారు. నమస్కారం, నా పేరు వందన. బొమ్మన చందన మా చెల్లెలు. ఇది ఎక్కడ కనిపించదమ్మా? నోటక్క దంపతుల పాదాలు కడిగితే ప్రేమించిన వాడితో త్వరగా పెళ్ళవుతుందని ఒక స్వాముల వారు చెప్పారు. చాలా మంచి అమ్మాయి అండి. ఆ అమ్మాయి కోసం మనం కూడా లైన్లో నిలబడదా? శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. మీరా? నమస్కారం అండి. ఈ ఉంగరం నేను ప్రేమించిన అతను తొడిగిన ఉంగరం. అతని పేరేమిటమ్మా? పెద్దవాళ్ళ అనుమతి లేకుండా పేరు బయట పెడితే ఆయన నల్లరి పెట్టినట్టు అవుతుందేమోనండి. జింగిల్ జింగిల్ జా. జింగిల్ జింగిల్ జానా? అదేం భాషమ్మాయి? అది ఆయనకి నాకు ఉన్న ప్రేమ సంకేతం. లవ్ కోడట? ఏమిట్రా, నువ్వే పెట్టుకుని తింటున్నా? ఆకలేసిందమ్మా. ఏంటా సైగలు? అవి ఏం లేదురా, భార్యాభర్తలు అలా సైగలు చేసుకుంటే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని మా నాయనమ్మ చెప్పింది. పాయింట్ గ్రన్నాన్న. నిన్న గుళ్ళో గుళ్ళో ఏంటమ్మా, దేవుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారా? అంత నవ్వే జోక్ కాదు, పాయింట్ గ్రన్నాన్న. అక్కడ ఓ అమ్మాయిని చూసాం, ఎంత బాగుంటుందో. అలాగా పూజలు వ్రతాలు తప్ప ఆ పిల్లకు ఏమీ తెలియవురా. ఇంకే భద్రాచలం సన్యాసుల మఠంలో చేరమనండి. అది కాదు నాన్న, ఆ అమ్మాయి మాకు నచ్చింది. అన్ని విధాలా నీకు తగిన పిల్ల, అందుకని. నీకెన్నిసార్లు చెప్పానమ్మా పెళ్లి సంగతి నా దగ్గర ఎత్తద్దని. రే రే రే, కాస్త నా మాట వినరా. నే విన నాన్న, బెల్లం ఉంటే చేమలు, బెల్లం ఉంటే చిరాకులు తప్ప. బరువులు బాధ్యతలు మోసేవాడు సుఖాలకు దూరంగా ఉండాలి. గాలిపటంలా ఎగురుతూ ఈ చెట్టుకో కమ్మకో తగిలి చిరిగి చితికిపోవాల్సిన నన్ను ఆదరించారు, అన్నం పెట్టారు. రంగా, ఆ రుణం తీర్చుకోవాలిగా అమ్మా. ఆ ముందో ఇంటినో దారికి తేవాలి. నా తమ్ముళ్ళు చెల్లెలు పిల్లల్ని కంటే వాళ్ళు ఎత్తుకోవడానికి ఒక మనిషి కావాలిగా. అప్పుడు అప్పుడు చేసుకుంటా పెళ్ళి. అంతేనా? అంతే. కుంకుమంత ఛాయ తింగర బుచ్చి. ఆ రంగా రింగు హిస్టరీ వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గర టంగు జారేవి కదా, మన ఇద్దరి మీద చేయి జారడానికి వస్తాడేమోనని. వస్తే రాని, అతన్ని మొగ్గులోకి లాగడానికే కదా ఈ ముత్యాల ముక్కు ప్రాక్టీసు. జింగిల్ జింగిల్ జా, కొట్టేసి నా రింగ్ ఏది? రింగ్ నాకేం తెలుసు? మర్యాదగా వేలుకున్న రింగ్ ఇస్తావా లేదా? వెడ్డింగ్ రింగు బెడ్ మీద కూడా తీయకూడదని మా దొడ్డమ్మ చెప్పింది. ఇలాంటి వెధవ స్క్రీన్ ప్లేలు చెప్పే మా అమ్మని బాబుని టెంప్ట్ చేశావు. వాళ్ళు ప్రొడ్యూసర్ డైరెక్టర్లు అయిపోయి పెళ్లి సినిమా తీసడానికి రెడీ అయిపోతున్నారు. మంచిదేగా, పెద్ద హిట్ అయిపోద్ది. నేను చక్క తణుకులో సంబరం చేసుకోవచ్చు. పిచ్చి వేషాలు.